సీఎం జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ప్రజలను తమ వైపుకు తిప్పుకోవాలనే దురుద్దేశంతో టీడీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై యెల్లో మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని కడప ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఆయన అన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ నిత్యానంద్ రెడ్డి వివిధ డివిజనల కార్పొరేటర్లు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి దావోస్ పర్యటన, ఎమ్మెల్సీ కారు డ్రైవర్ మృతి ఇలా అనేక విషయాలపై టీడీపీ కుక్కలు పందులు దుష్ప్రచారం చేస్తున్నారని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాయని పట్టాభి అనే ఒక ఊరపంది యనమల రామకృష్ణుడు లాంటి వెన్నుపోటుదారులు జగన్ని విమర్శించడం మానుకోవాలని ఎమ్మెల్యే సుధాకర్ బాబు టీడీపీ శ్రేణులను హెచ్చరించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం పాల్గొని రాష్ట్రానికి పెట్టుబడులు పరిశ్రమలు తీసుకుని రావడానికి వెళ్తే టీడీపీ పందుల గుంపుతో మీడియా సమావేశాలు పెట్టించి చంద్రబాబు నాయుడు విమర్శలు చేస్తున్నాడని ఎమ్మెల్యే టీడీపీపై విరుచుకుపడ్డారు. ఎమ్మెల్సీ గారి కారులో ఒక దళిత యువకుడికి సంబంధించిన శవం దొరికినప్పుడు అది ఎమ్మెల్సీ గారి సంబంధిత కారు అయినప్పుడు తప్పనిసరిగా ఎమ్మెల్సీ గారు బాధ్యత వహిస్తాడు. ఈరోజు ఏవన్ ముద్దాయిగా ఆ ఎమ్మెల్సీ అయినా ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టిలో ఒక్కడే నేరం చేసిన వాడు ఎవడైనా సరే శిక్ష పడాల్సిందే. అది కడపలో కూడా జరిగిందని మేము అనుచిస్తున్నాం. ఎక్కడ విచక్షణ కోల్పోవటంలా మన పార్టీ అయినా ఏ పార్టీ అయినా అన్యాయం జరిగిన వాడి పక్షాన్ని ఈ ప్రభుత్వం నిలబడింది. దళితుల మీద ప్రేమ ఉండినట్టు సుబ్రహ్మణ్యం దళితులైన మాత్రాన అక్కడ దళిత వర్గాన్ని మొత్తాన్ని మోహరించి అల్లరి చేసే కార్యక్రమం నువ్వు చేసినంత మాత్రాన దళిత సమాజంలో నీకు ఎంట్రీ లేదు. తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షుడిగా ఉండినన్ని రోజులు, నారా చంద్రబాబు నాయుడు ఈ భూమి మీద బతికినన్ని రోజులు తెలుగుదేశం పార్టీకి మాలా మాదిక పల్లెల్లోకి వచ్చే అవకాశమే లేదు. నిషేధం. ఎందుకు ఇలా చెబుతున్నావంటే ఏ రోజైతే నువ్వు దళితుల్లో పుట్టాలని కోరుకుంటారని నువ్వు అన్న రోజే నువ్వు దళిత వ్యతిరేకిగా దళిత సమాజం నుంచి వెలివేయబడ్డవాడిగా నిన్ను మేము చూస్తున్నాం.